ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, 6 నెలల్లో 1 సంవత్సరంలో పడిపోతుంది, పడగొడతారు అని చెప్పి మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అసలు ఆ పార్టీ ఏ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. దానికి తగ్గట్టు ఎగ్జాంపుల్స్ కూడా చాలా చెప్పారు. పరిస్థితులు చూసుకుంటే కూడా కడియం శ్రీహరి గారు, ఏదైతే మీరు వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇచ్చారో ఆయన కాదని వెళ్ళిపోయారు, ప్రకాష్ గౌడ్ గారు కలిసారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డోకా ఏమీ లేదు అనేది ఆ పార్టీ నాయకుల నమ్మకం. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకు, మీకు యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అబద్ధాల పునాదులపైన రాజ్యం ఏలుతున్నటువంటి మాటల తూటల రాయుడు ఎవరైతే ఉన్నారో, అబద్ధాలే పరమావధిగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఏ రకంగా ఓట్లతో వంచుకోవడం ఉందో దానికి పెట్టిన పేరే రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలాంటివి 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆనాడు ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్ గా అవతరించినంత వరకు చాలా మంది చాలా రకాలుగా అమావాస నాడు పుట్టింది, రేపు పున్నమి నాడు పోతుంది పార్టీ, ఈ పార్టీలో ఇక నలుగురు పోయారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్షి పెట్టి 11 మందిని తన వైపు లాగుకుంటేనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఏ చెక్కు చెదరలేదు. ఇలాంటి ఆటపోట్లు చాలా చూసింది. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, బండ్ల మా దగ్గర తెలంగాణలో ఒక యాసలు ఏమంటారు అంటే, గొర్రెదొడ్డి అంటారు, బర్లదొడ్డి అంటారు. బర్లదొడ్డినో గొర్రెదొడ్డిలో గొర్రెగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలను నేను హైటెన్షన్ వైర్గా ఉండి కాపాడుకుంటా, నాకు టచ్ చేయలేవు అంటున్నాను. అంటే అంత అపనమ్మకంతో ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఎక్కడ ఈ కాంగ్రెస్ లో ఎక్కడ పారిపోతాడో, ఎక్కడో వెళ్ళిపోతాడో, ఎక్కడ ఎవరు కింద మంట పెడతారో రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం లేకుండానే విహెచ్ లాంటి వాళ్ళు కానీ, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కానీ, కోమటిరెడ్డి వాళ్ళు, డికేకి సంబంధించిన ఫ్యామిలీస్, డికే కాదు మన బట్టి విక్రమార్కకి సంబంధించినటువంటి వాళ్ళు, పొంగులేటికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డిని కాసుకొని కూసుకొని ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం లేకనే ఢిల్లీ తిరుగుళ్ళు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడికి పోయినా వెనక ఒక తోకను పెట్టి పంపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పైన పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం పోయింది, ప్రజలకు కూడా విశ్వాసం పోయింది. తెలంగాణలో ఒక సామెత ఉందండి, అంటే బలమైన సామెత ఏంటంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ ఊర్లో ఏ పల్లెటూరులో ఏది చూసినా గుడ్డూన్ కంటే మెల్లోడే నయ్యం రా నాయన అంటాడు. ఎందుకంటే గతంలో తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఏనాడు నీళ్ళ లొల్లి లేదు, తెలంగాణలో ఏనాడు రైతు బంధు లొల్లి లేదు, తెలంగాణలో ఏనాడు కూడా కరెంటు ఘోష లేదు. కానీ ఈరోజు రాత్రి పూట ఊర్లో నేను 15 రోజులుగా ఎంపీ ఎలక్షన్లో ఊర్లలో తిరుగుతా ఉన్నా, ఊర్లలోనే ఉంటున్నా. నేనేమంటున్నానంటే ఈరోజు ఎంత పరిస్థితి దయనీయంగా ఉందంటే, ఏ రోజు ఏ టైంలో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు, కరెంటు వస్తుందో తెలియదు. ఎప్పుడు ఇప్పటికి ఈ రోజు కూడా పంట పెట్టుబడి సాగాలంటే, పెట్టుబడి అంటే పంట వెయ్యకంటే దౌర్భాగ్యం ఏంటంటే, పంట కల్లాల్లో వచ్చి పంట కొనే ముందు ఈ రోజు వరికి వడ్లకు ధాన్యానికి 500 బోనస్ అంటే కట్టుబడి ఉంది. రాజునాయక్ గారు దయాకర్ గారు అనేది ఏంటంటే, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంటే కూడా మెరుగ్గా కరెంటు కానీ నీళ్లు కానీ రైతులకు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా కరెంటు పోట్లే మేడం. మీరు ఆలోచన చేయండి, ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు రమ్మనండి. దయాకర్ గారు పాపం ఆయన ఉద్యమకారుడు, ఉస్మాన్ యూనివర్సిటీ ముద్దు బిడ్డ. దయాకర్ గారు ఏంటంటే పైన కనిపించేదంతా కూడా ఇంకా ఆయనకు పూర్తిగా విశ్వసించి, నేను పల్లెటూరు నుంచి వచ్చిన, నేను మొన్న ఎన్నికల ప్రచారం పోయిన, మొన్న 10 రోజులు కూడా ఉన్నావు, ఒక్క 5 నిమిషాలు కూడా కరెంటు పోలేదు. మాట్లాడిన విజిత గారు చెప్పండి, రాజు గారు ఎవరు ఏది మాట్లాడినా నేను మధ్యలో మంచిగా విని పూర్తిగా విని దాన్ని డిస్కషన్ చేస్తే బాగుంటది. మనం చర్చ చేయడానికి వచ్చిన కాబట్టి నేనేమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు డెడ్ లైన్లు పెట్టి మాట్లాడినటువంటి మాటలు నీటి మాటలేనా, నీటి మూటలేనా? నువ్వేమన్నావు December 9 నాటికి ఏదైతే ముసలి వాళ్ళకి వస్తున్నాయి, అవ్వా అమ్మా నీకు పెన్షన్ ఎంత వస్తుంది అంటే 2000 బిడ్డ కాదు, ఈ December 9 నాడు నీకు 2500 వస్తాయి, నీ మనవడు వచ్చి కాలు పడతారని చెప్పేసి మాట్లాడినటువంటి మాట నిజమా అబద్ధమా? రెండోది ఏంటంటే, రైతులకు మీరు పెన్షన్ పడవద్దు, 15,000 రూపాయలు ఆయన 10,000 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా,
మీరేం టెన్షన్ పడకూడదు, టక్కున రైతు బంధు రైతు రుణమాఫీ చేస్తా 2 లక్షలు. ఈ రోజు అస్సలు రుణమాఫీకి పోయి పోకండి, అవసరమైతే తొందరగా పోయి బ్యాంకులకు పోయి 2 లక్షలు తీసుకొని రండి, నేను రాగానే చేస్తా అన్నాడు. మరి ఇది అబద్ధం కాదా? ఇవన్నీ అబద్ధాలు ఆడినందుకు నీ ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, నేను చెప్పినవి తప్పు, నేను చెయ్యలేకపోతున్నా, పరిపాలన చేత కాదు, నేను ఒక దద్దమ్మని అని చెప్పి ప్రజల ముందు బొమ్మని చెప్పు. తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చని వాడు, తెలంగాణ ప్రజలకు 24 గంటలు కరెంట్ ఇయ్యని వాడు, తెలంగాణ రైతాంగానికి నీవు రైతు బంధు ఇయ్యని వాడు, ముసలవాళ్లకు నీవు పెన్షన్ ఇయ్యని ఒక్కకు నీవు తులం బంగారం 100,000 రూపాయలే కాదు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం మార్కెట్ లో దొరుకుతలేదా? తులం బంగారం ఆపినీకు నీకు ఎవడాపిండు? ఎన్ని పెళ్లిలు కాలే ఇప్పుడు, ఎందుకు ఇస్తలేవు తులం బంగారం? స్కూటీలు ఎక్కడ పోయినాయి? నిరుద్యోగ వృద్ధి ఎట్టు పోయింది? మేము ఇయ్యకనే కదా మీకు అధికారం కట్టబెట్టింది, మేము తప్పు చేసినామనే కదా మీకు అధికారం కట్టబెట్టింది. మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు ఇవ్వకపోగా తెలంగాణ ప్రజలకు మాయమాట చేసి నా ఎమ్మెల్యేలకు టచ్ చేస్తే హై టెన్షన్. ఏం హై టెన్షన్? నీ ఫీజులు బీకి పక్కన పడేస్తాం, ఫీజులు బీకి నీ కరెంటు తీగలు బీకి పక్కన పడేస్తే అప్పుడు తెలుస్తుంది నీ కరెంటు హై టెన్షన్, లో టెన్షన్, పై టెన్షన్ అని. ఆయనకు లోపల టెన్షన్ ఉంది. ఏం టెన్షన్ ఉందంటే ఎప్పుడు కేసీఆర్, ఎప్పుడు నాకు నమ్మకంగా ఎప్పుడు వేసుకొని పోతారు, ఎప్పుడు కేసీఆర్ దగ్గర చేస్తారు అనేది ఒక భయంతో, నోటికి ఏదో వస్తే అది మాట్లాడు, నేను అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రిని అనే ఓ సోయి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నా. నన్ను కింద పడేయారు, ఎస్, ఎందుకు వైనాట్ ఎందుకు కింద పడేయారండి? మీకు తెలంగాణకి ఇచ్చినటువంటి మాటలు, గతంలో మేము కాళోజీ గారు చెప్పినటువంటి మాట మాకు ఎప్పుడు గుర్తుంటుందండి, మేము ఉద్యమకారులం కాబట్టి. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాటేదాకా తన్ని తరుముతాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతామని. వైనాట్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నువ్వు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రాంతంలోనే పాతర పెడతాం, నిన్ను పడగొడతాం. అందుకొరకే తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ఇప్పటికీ 100 రోజులు అన్నావు, అదృష్టవశాత్తు ఏమైందండి 100 రోజుల తర్వాతనే ఈ రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 9 డెడ్ లైన్ నువ్వు పెట్టింది, మేము కాదు పెట్టింది. మరి 9 నాడు ఎందుకు ఇయ్యలేదు? ఎవడాపిండు నీకు 9 నాడు, డిసెంబర్ 9 నాడు ఇస్తా అంటే ఎక్కడ ఏది ఇయ్యక ఇక ఏదేదో రోజు ఒక నాటకం రక్తి కట్టడం. ఫోన్ ట్యాపింగ్ ఎవడు వద్దన్నాడు? ఫోన్ ట్యాపింగ్ మీద దర్యాప్తు చేసుకో, కాళేశ్వరం మీద దర్యాప్తు చేసుకో, ఇంకేమైనా అవినీతి వస్తే దర్యాప్తు చేయి. ఏ లోపలయ్యి ఎవడైతే అవినీతి చేసిండో ఎవడు వద్దంటున్నాడు నిన్ను? కావాలని చెప్పేసి నీకు అవసరమైనటువంటి నీకు తత్తులు ఉన్నటువంటి పేపర్లకు మీడియాకు లీకులు ఇచ్చి ఈ రోజు ఒక ప్రజలకు మభ్యపెట్టి ఏవైతే నువ్వు ఇచ్చినటువంటి హామీలు చర్చ రానియకుండా వేరే ఏదో చర్చకు వచ్చే విధంగా ఈ రోజు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు, నీ యొక్క నాటకాలు ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు, ఖచ్చితంగా నిన్ను కిందికేసి తొక్కేవరకు తెలియదు. ఈ రోజు నా పరిస్థితి కూడా ఊహించుకోవచ్చు. శ్రీవర్ధన్ గారు, ఇది ఎటు తిరిగి అంటే అటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకున్నా లేకపోతే బీఆర్ఎస్